ఇండస్ట్రీలో ఏవిఎం ప్రొడక్షన్ అని చాలా పెద్ద బ్యానర్ ఉంది అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు యాక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమాలు వాళ్ళు తీశారు కానీ మన రాష్ట్రంలో ఈవిఎం ప్రొడక్షన్ వారి సిబిఎన్ ప్రభుత్వం ఈవిఎం మిషన్లకు మ్యారేజ్ చేసుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా వారి భవిష్యత్తుని తలకిందులు చేసే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం అలాగే ప్రజలకు వస్తున్న వెల్ఫేర్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి గాని చేయూత గాని కాపునేస్తం గాని మత్స్యకార భరోసా గాని సున్నా వడ్డీ గాని ఏవి ఇవ్వకుండా వాళ్ళని ముంచేయడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెంచి వారి నట్టు విరుస్తున్నారో ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో పుట్టాడని చెప్పుకోవడానికి మనమందరం సిగ్గుపడాలి పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజల్ని మోసం చేస్తాడు ఆయనకి వెన్నతో పెట్టిన విద్య కానీ ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చడు ఎప్పుడు నిజాలు కూడా చెప్పడు ఈ రోజు చంద్రబాబు నాయుడికి సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వేమో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు నీ కొడుకేమో రెడ్ బుక్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నావో అందరం కూడా గమనిస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి ప్రశ్నించకుండా నోటికి ప్లాస్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ప్యాకేజ్ అందుబాటులోకి వచ్చినప్పుడే ఆ ప్లాస్టర్ తీసి మాట్లాడటం అనేది మనం గమనిస్తున్నాం ఇలాంటి వ్యక్తిని నమ్మకూడదు అనేది ప్రజల్లోకి మనం తీసుకువెళ్ళాలి వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలియజేయాలని కార్యకర్తలు నాయకుల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో ధరలన్నీ పెరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్ అందటం లేదు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆడపిల్లకి రక్షణ లేకుండా పోతుంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ హోంమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడకపోవటం నిజంగా సిగ్గుచేటు వాళ్ళు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొన్నటికి మొన్న విజయవాడలో మీరు చూశారు కేవలం చంద్రబాబు నాయుడు తన అక్రమ కట్టడాన్ని కాపాడుకోవటం కోసమే విజయవాడని ముంచేసింది నిజం కాదని నేను అడుగుతున్నాను ఆఖరికి ఆ నీటిలో కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళని పరామర్శించకుండా ఆ నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళకి అందించాల్సిన ఏ సహాయ సహకారాలు అందించకుండా పులిహోర పొట్లాలకి 368 కోట్లని మీరు మీ కార్యకర్తలు తినేశారే సిగ్గుందానే ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సింపథైజర్స్ ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే తగలబెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే బ్రెయిన్ డెడ్ అయ్యే విధంగా కొడుతుంటే ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళ మీద చర్యలు చేపట్టట్లేదని చంద్రబాబు నాయుడిని హోంమంత్రిని అడుగుతున్నాం ఎందుకు ప్రశ్నించడం లేదని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం